Hello everyone, welcome back to Vishnu Smart Info YouTube channel. And this is Mallikarjun. I'm a second year MBBS professional student at Government Medical College. So, ee roju manam Vishnu Smart Info YouTube channel lo asal em discuss cheyabothunnam anedi cheptanu. Actually, demo classes anamata. Zoology demo classes ni mem teeskobothunnamu. Okay. Zoology demo classes. So, zoology demo classes enduku ante విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్, విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము. దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నమాట. ఇవి విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్లో తీసుకోబడతాయి. సో ఈ క్లాస్ ఇవన్నీ ఒక బ్యాచ్ ప్రకారంగా ఒక కోచింగ్ లాగా జరుగుతుందన్నమాట. సో ఆ బ్యాచ్కి ఒక డెమో రావాలి అంటే దే వాంట్ టు ట్రస్ట్ దట్ బ్యాచ్ అండ్ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా ఉండాలి రఫ్లీ. ఆల్రెడీ మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్టార్ట్ అయినాయి. సో జువాలజీ నేను తీసుకోబోతున్నాను. సో నేను జువాలజీ ఎందుకు తీసుకుంటున్నాను అంటే సిన్స్ ఐఎమ్ స్టడింగ్ ఎంబీబీఎస్ జువాలజీ, ఇంకా హ్యూమన్ ఎస్పెషల్గా హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీ గురించి డెప్త్లో చదివింటాం కాబట్టి ఈ జువాలజీ అనేది బేసిక్ అయిపోతుంది మాకు. సో ఈజీగా దాన్ని డీల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను జువాలజీ తీసుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇది ఒక ఆన్లైన్ క్లాస్ అనేది ఒక పెయిడ్ బ్యాచ్ అన్నమాట. లైక్ యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ అండ్ జాయిన్ ఇన్ దిస్. సో దీని ఎలా అని, దీని డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, అమౌంట్ ఎంత అండ్ ఎవ్రీథింగ్ మీకు అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ విష్ణు స్మార్ట్ ఇన్ఫో ఆన్లైన్ క్లాసెస్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు టైప్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు సర్చ్ బార్లో రాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో త్రూ దాట్ ఆల్సో యూ కెన్ గెట్ ఇన్ టు ఇట్. ఓకేనా? సో ఇది ఛానల్ ఇప్పుడు ఈరోజు మన మెయిన్ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. సో మరి ఈరోజు డెమో క్లాసెస్లో నేను ఏం చాప్టర్ డీల్ చేయబోతున్నాను అనేది కూడా చెప్తాను. ఓకే, డెమో క్లాసెస్లో నేను ఈరోజు ఏం టాపిక్ తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ నేను డిస్కస్ చేసేది ఏంటి అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో ఇది ఎన్సీఆర్టీలో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అని ఉంటుంది. తెలుగు అకాడమీలో కూడా సేమ్ చాప్టర్ ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను డిస్కస్ చేసేది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో యానిమల్ టిష్యూస్ అనే టాపిక్. ఓకే, యానిమల్ టిష్యూస్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చాప్టర్ అయినా మీరు స్టార్ట్ చేసే కనుముందు ఒకటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. ఏ చాప్టర్ అయినా స్టార్ట్ చేసే కనుముందు వన్ సింపుల్ లాజిక్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్. మొత్తం చాప్టర్ అంతా కూడా ఈ ఒకే డెఫినేషన్ మీద ఉంటుంది. లైక్ ఈ డెఫినేషన్ మీద క్లియర్గా వచ్చింది అనుకోండి, చాప్టర్ మొత్తం యూ హ్యావ్ అ రఫ్గా ఒక దాని సమ్మరీ అంతా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ అంటే ఏంటి? యానిమల్స్ ఆర్, మన అందరికీ తెలుసు, యానిమల్స్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రైట్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, దీంట్లో యూనిసెల్యులర్ యానిమల్స్ ఏమైనా ఉన్నాయా? యూనిసెల్యులర్ యానిమల్స్ అనేటివి ఉండవు. యాక్చువల్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ప్రొటిస్టన్స్ ఉంటాయి. ఓకే, ప్రొటిస్టన్స్లో మీకు మళ్ళీ యూ హ్యావ్ పారాజోవన్స్ అని ఉంటాయి రైట్. సో ఇవన్నీ యానిమల్కి రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, పారాసైట్స్ కానీ, పారాజోవన్స్లో పారాసైట్స్, అమీబా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ యూనిసెల్యులర్ కాకపోతే దీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, మీ అందరికీ యానిమల్ కింగ్డమ్ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు నేను మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి చెప్తాను. ఓకేనా? సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? పొరిఫెరా నుంచి స్టార్ట్ అవుతాయి రైట్ నానా. పొరిఫెరా, నిడేరియా, నేను ఇప్పుడు అన్ని ఫైలా రాయట్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. నిడేరియా, టీనోఫోరా, ప్లాటీ హెల్మెంతిస్, నెమెటోడా, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మటా, హెమికార్డేటా అండ్ ఫైనల్లీ మనం దేంట్లో వస్తాం, కార్డేట్స్. సో ఈ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు అన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్. ఓకేనా సార్? మరి ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అసలు ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? మన చాప్టర్ అనేది స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ హౌ ద యానిమల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ అనేది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో బేసిక్గా ఏ లైఫ్ స్టార్ట్ అవ్వాలన్నా కూడా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ థింగ్ ఏంటి? సెల్. ఓకేనా? సెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి.
సో ఇప్పుడు యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్లో సింగిల్ సెల్ ఉంటుంది, మొత్తం ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకే సెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ సెల్, ఈ సెల్లే డైజెషన్ పర్ఫామ్ చేస్తుంది, రెస్పిరేషన్ పర్ఫామ్ చేస్తుంది, రిప్రొడక్షన్ పర్ఫామ్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో సింగిల్ సెల్ ఈజ్ పర్ఫార్మింగ్ ఆల్ ద యాక్టివిటీస్. సో దీంట్లో మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ సెల్ గురించి చదివామనుకోండి. ఇప్పుడు యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్ అంటే మనం మొనిరా గురించి చదివామనుకోండి, లేదా ప్రొటిస్టా గురించి చదివామనుకోండి, వాటి సెల్ ఎలా ఉంటుందో డైజెషన్, రెస్పిరేషన్, రిప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చదివేసినట్టే. ఓకేనా, సింగిల్ సెల్ గురించి అవుతే క్లియర్ అయిపోతుంది. బట్ మల్టీసెల్లర్లో అలా కాదు. మల్టీసెల్లర్లో ఏమవుతుంది, సో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద హోల్ ఆర్గనిజం, మొత్తం ఆర్గనిజం గురించి చదవాలి, రైట్? సో మొత్తం ఆర్గనిజం చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా ఆర్గనైజ్ అనే అయ్యి ఉంది అనేది తెలియాలి కదా, రైట్? సో ఎనీ యానిమల్ తీసుకోండి, ఎనీ యానిమల్ లైక్ ఫ్రమ్ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు ఎనీ యానిమల్ తీసుకుంటే మీకు బేసిక్ ఒకటే ఉంటుంది, టిష్యూస్ అనేటివి ఉంటాయి, రైట్? ఓకేనా, టిష్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిష్యూస్ అనేటివి ఫోర్ టైప్స్ ఉంటాయి, ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూ ఏ యానిమల్లో అయినా, పొరిఫెరాలో కానీ, అన్నలీడా కానీ, ఆర్థ్రోపోడా కానీ, మొలస్కా కానీ, ఏ యానిమల్లో అయినా బేసిక్గా ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్స్ ఆఫ్ టిష్యూస్ తెలుసుకోకనే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టిష్యూ అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ టిష్యూ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది టిష్యూ డెఫినేషన్ దగ్గర బ్లైండ్ మిస్టేక్ చేస్తారు. సింపుల్, టిష్యూ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటారు. ఇట్స్ అ రాంగ్ డెఫినేషన్. ఓకేనా, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేటివి మీరు 8th క్లాస్లో 9th క్లాస్లో నేర్చుకున్న డెఫినేషన్ అది కాదు. ఓకే, టిష్యూ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్, మీరు బ్లైండ్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో టిష్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్, ఇది మన అందరికీ తెలుసు, గ్రూప్ ఆఫ్ సెల్స్ ప్లస్ ఫ్రమ్ కామన్ ఆరిజిన్. అసలు నేను ఈ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ సెల్స్ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్ ఆర్ స్పెసిఫిక్ ఫంక్షన్ అన్నమాట. అండ్ దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్సెల్యులార్ సబ్స్టెన్స్ అంటే ఏంటి చూడండి, ఈ డెఫినేషన్ అంతా నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సి టిష్యూ అంటే ఏమనుకున్నాం మనం, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్, ఈ సర్కిల్ అండ్ లోపల న్యూక్లియస్, సో ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో ఇది టిష్యూ అని చెప్పొచ్చా? నో, జస్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే టిష్యూ అని చెప్పడానికి లేదు. దే షుడ్ బి హ్యావింగ్ అ కామన్ ఆరిజిన్. కామన్ ఆరిజిన్ అంటే ఏంటి, అన్నీ కూడా ఒకే ప్లేస్ నుంచి రావాలి, లైక్ ఒకే ప్లేస్ నుంచి ఆరిజినేట్ అవ్వాలి. ఒకే ప్లేస్ నుంచి ఆరిజినేట్ అవ్వడం అంటే ఏంటి సార్ అంటే, మీరు కొంచెం దీన్ని డీటెయిల్గా చదవాలి. మన ఎంబ్రియో ఏదైతే మనం స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో ఏ యానిమల్లో అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు ఏ యానిమల్లో అయినా, పొరిఫెరెన్స్లో ఇంకా ఎంబ్రియోస్ అవన్నీ డెవలప్ అవ్వవు. ప్లాటిహెల్మెంథిస్ నుంచి తీసుకోండి, ఓకే, ప్లాటిహెల్మెంథిస్ నుంచి కార్డేట్స్ వరకు కొంచెం కాంప్లెక్స్ యానిమల్స్లో ఎక్కడైనా కూడా కామన్ ఆరిజిన్ అంటే మనకి ఎంబ్రియోలో 3 లేయర్స్ ఉంటాయమ్మ, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఓకేనా, 3rd formed layer ఈజ్ మీసోడర్మ్, ఔటర్ లేయర్ ఈజ్ ఎక్టోడర్మ్, మిడిల్ లేయర్ ఈజ్ ఎండోడర్మ్ అండ్ 3rd layer ఈజ్ మీసోడర్మ్. ఈ 3 లేయర్స్ నుంచి కొన్ని మన బాడీలో కొన్ని ఆర్గన్స్ అన్నీ ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నర్వస్ టిష్యూ, నర్వ్స్, ఇవన్నీ ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి. కొన్ని ఆర్గన్స్ మీసోడర్మ్ నుంచి వస్తాయి, కొన్ని ఆర్గన్స్ ఎండోడర్మ్ నుంచి వస్తాయి. అంటే బేస్డ్ ఆన్ దర్ ఆరిజిన్ కొన్ని ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్స్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ టిష్యూయే కదా. సో కొన్ని టిష్యూస్ దే విల్ కమ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్, సమ్ టిష్యూస్ విల్ కమ్ ఫ్రమ్ ఎండోడర్మ్, సమ్ టిష్యూస్ విల్ కమ్ ఫ్రమ్ మీసోడర్మ్, సమ్ టిష్యూస్ విల్ కమ్ ఫ్రమ్ 3, ఎక్టోడర్మ్ నుంచి కొంత, ఎండోడర్మ్ నుంచి కొంత, మీసోడర్మ్ నుంచి కొంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టిష్యూ అనుకోండి, ఇదొక టిష్యూ అండ్ ఇదొక టిష్యూ. ఈ టిష్యూలో అన్ని రెడ్ కలర్ సెల్స్ వేస్తున్నాను డిఫరెన్షియేట్ చేయడం కోసం. ఈ టిష్యూ అంతా ఎక్టోడర్మ్ నుంచి వచ్చింది అనుకోండి, ఈ టిష్యూ అంతా ఎండోడర్మ్ నుంచి రావాలి. అంటే కండిషన్ కాదు, ఈ అన్ని సెల్స్ కూడా ఎక్టోడర్మ్ నుంచే రావాలి, ఈ అన్ని సెల్స్ గురించి ఎండోడర్మ్ నుంచి రావాలి, అప్పుడే దీని ఒక టిష్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఎక్టోడర్మ్ నుంచి వచ్చి, ఈ సెల్ ఎండోడర్మ్ నుంచి వచ్చి, ఈ సెల్ మీసోడర్మ్ నుంచి వచ్చి, అలా వస్తే కాదు. ఓకేనా, అన్నీ కూడా ఒకే అంటే కామన్, లైక్ ఎక్టో ఎండో మీసో మూడింటి నుంచి కూడా రావచ్చు, కానీ కామన్ ఆరిజిన్ ఉండాలి. అండ్ క్లియర్ కదా ఇప్పుడు ఈ పాయింట్, కామన్ ఆరిజిన్ అనేది, ఎస్. అండ్ ఇట్ షుడ్ పర్ఫామ్ కామన్ ఫంక్షన్, వెరీ ఇంపార్టెంట్.
కామన్ ఫంక్షన్ అంటే ఏంటి ఇక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్ టిష్యూ తీసుకోండి. ఇప్పుడు ఇది ఎరేస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లివర్ టిష్యూ తీసుకోండి, ఇది రఫ్గా లివర్ అనుకోండి. లివర్ని కట్ చేస్తే మీకు గ్రూప్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి, రైట్? లివర్ టిష్యూలో గ్రూప్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. ఈ అన్ని సెల్స్ కూడా ఒకటే ఫంక్షన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఫంక్షన్? బైల్ జ్యూస్ సిక్రేషన్ అనుకుందాం ఇప్పటికి. ఓకే, బైల్ జ్యూస్ సిక్రేషన్. సో ఈ అన్ని సెల్స్ కూడా బైల్ జ్యూస్ సిక్రేషన్ చేస్తున్నాయి, అంటే స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది చేస్తున్నాయి. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్. అండ్ దెర్ షుడ్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్ అనేటివి జస్ట్ ఇలా స్కాటర్డ్గా ఎక్కడంటే అక్కడ ఉండడానికి లేదు. సో ఈ సెల్స్కి సెల్స్కి మధ్యలో ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్ అనేది ఉండాలి. చూడండి, ఈ సెల్కి సెల్కి మధ్యలో ఈ పింక్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకోండి, ఇదొక సెల్ అనుకోండి. సో ఈ సెల్కి సెల్కి మధ్యలో ఏంటి, సో ఇక్కడ బ్లాక్ కలర్ ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్. ఓకేనా, దాన్నే మనం ఇంటర్ సెల్యులార్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. సో ఇవన్నీ ఉంటేనే అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు, టిష్యూ అనొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. టిష్యూ ఈజ్ నాట్ జస్ట్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే కాదు, గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్ అండ్ హ్యావింగ్ ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్. ఓకేనా, ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్ ఉండాలి, అప్పుడే దాన్ని మనం ఏమంటాం, టిష్యూ అంటాం. క్లియర్? క్లియర్ అబౌట్ దిస్ డెఫినేషన్? టిష్యూ అంటే మీకు క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్, టిష్యూస్లో టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏంటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా, యానిమల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యానిమల్ టిష్యూ గురించి డిస్కస్ చేద్దాం. సారీ, యా, రైట్. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద యానిమల్ టిష్యూస్. ఏ యానిమల్ అయినా తీసుకోండి, అంటే సర్ప్రైజింగ్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి. ఫిష్ బిలాంగ్స్ టు విచ్ ఫైలానా? ఇట్ బిలాంగ్స్ టు కార్డెట్స్. ఓకేనా, పైసెస్లో, వర్టిబ్రేట్స్లో పైసెస్ అనే క్లాస్కి చెందుతాయి. ఫిష్ తీసుకోండి, ఎర్త్ వర్మ్ తీసుకోండి, హ్యూమన్ బాడీస్ తీసుకోండి, టైగర్ తీసుకోండి, దేనైనా తీసుకోండి, ఏ యానిమల్ తీసుకున్నా, స్పాంజ్, పొరిఫెర, ఏదైనా తీసుకున్నా, దాంట్లో ఏదైనా ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూసే ఉంటాయి. ఓకేనా, హ్యూమన్ బాడీ కానీ ఏ యానిమల్ బాడీనో అయినా అంత కాంప్లెక్సిటీ ఉన్న, అంత డిఫరెన్స్ ఉన్నా కూడా టిష్యూస్ వచ్చేసరికి ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూసే ఉంటాయి. ఏంటేంటి ఆ ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూస్? ఇక్కడ ఉంది చూడండి, కనెక్టివ్ టిష్యూ. ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ నేర్చుకోవద్దు, ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా, ఫస్ట్ ఇది డయాగ్రామ్లో అలా ఇచ్చారు కానీ ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ నేర్చుకుంటాం మనం. ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులార్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ. ఓకేనా, కొంచెం ఈ పెన్ ట్యాబ్ నాకు ఎక్కువగా ఇంకా అలవాటు కాలేదు, సో అందుకే అది కొంచెం రైటింగ్లో డిఫరెన్స్ వస్తుంది. డోంట్ మైండ్, ఇంకో 2-3 క్లాసెస్ తీసుకుంటే ఇట్ విల్ గెట్ బెటర్. ఓకే, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులార్ టిష్యూ అండ్ వాట్ నా నర్వస్ టిష్యూ. క్లియర్? ఓకేనా, సో ఎపిథీలియల్ నేను ఏమని చెప్పాను, ఏ టిష్యూ అయినా కామన్ ఆరిజిన్ ఉండాలి. సో ఎపిథీలియల్ టిష్యూ అంటే ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకే, కామన్ ఆరిజిన్ అంటే ఏంటి, అంటే ఏ లేయర్ ఆఫ్ ఎంబ్రియో నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. అంటే మూడింటి నుంచి కూడా వస్తుంది, ఇట్ ఈస్ షేరింగ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎపిథీలియల్ టిష్యూలో 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. ఓకే, ఎక్టోడర్మ్ ఏదైతే ఉందో, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్, వీటిని మనం జర్మ్ లేయర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. ఓకేనా, మస్కులర్ టిష్యూ, మస్కులర్ టిష్యూ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. ఎంఫర్ ఎం ఇవి మధ్యలో ఉంటుంది, మీసోడర్మ్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూకి మీసోడర్మ్ పెట్టేస్తున్నాం. నర్వస్ టిష్యూ లాస్ట్ చదువుతున్నాం కాబట్టి ఇది ఎక్టోడర్మ్. ఓకేనా, ఫస్ట్లో 3, తర్వాత ఈ 2 మీసోడర్మ్, లాస్ట్కి ఎక్టోడర్మ్. సో నర్వస్ టిష్యూ, ఆల్ నర్వ్ సెల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్. క్లియర్? సో ఇది ఏమంటారు మన డెరివేషన్. ఇప్పుడు ఫంక్షన్, మేము మనం ఏమన్నాం, గ్రూప్ ఆఫ్ సెల్స్, ఇంటర్ సెల్యులర్ సబ్స్టెన్స్, ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు ఫంక్షన్ గురించి చదవాలంటే ఒక్కొక్క టిష్యూ గురించి డీటెయిల్డ్గా చదవాలి. క్లియర్? సో ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ ఎపిథీలియల్ టిష్యూ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం కనెక్టివ్ టిష్యూ, మస్కులార్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఓకేనా,
సో కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, ఎస్ ఎపిథీలియల్ టిష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిథీలియల్ టిష్యూ డెఫినేషన్ చూద్దాం, ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ ఫ్లాట్ ఎండ్ అని ఇచ్చారు, బట్ విల్ డిస్కస్ సమ్ డెఫినేషన్స్ ఆల్సో. ఓకే, యా, ఫస్ట్ టిష్యూ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ. క్లియర్నా? ఎపిథీలియల్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టిష్యూ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనుకున్నాం. ఓకే, ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సెల్ హ్యావింగ్ కామన్ ఆరిజిన్. ఏమని చెప్పాను కామన్ ఆరిజిన్, ఏమని చెప్పాను కామన్ ఆరిజిన్? ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ ఆల్సో మీసోడర్మ్. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆల్ ద త్రీ లేయర్స్, ఇట్ ఈస్ షేరింగ్ ఆల్ ద త్రీ లేయర్స్ అనమాట. ఓకేనా? ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. క్లియర్? నెక్స్ట్, పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్. పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్, వాట్ ఈస్ ద కామన్ ఫంక్షన్? ఎపిథీలియల్ టిష్యూలో అన్నిటికీ కామన్ ఫంక్షన్ ఏంటి? ఈ పేర్లోనే ఉంది దాని ఫంక్షన్. ఎపి అంటే ఔటర్, థీలియం అంటే లేయర్ ఆర్ కవరింగ్ అని చెప్పొచ్చు. కవరింగ్ అంటే ఇట్ ఈస్ ద ఔటర్ కవరింగ్. ఔటర్ కవరింగ్ అంటే ఇట్ కవర్స్ ఎనీ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఉంది అనుకుంటున్నాను, లంగ్ నుంచి ఇట్ ఈస్ కవరింగ్ ద లేయర్. సో లంగ్ ఈస్ సరౌండెడ్ బై సమ్ ఎపిథీలియం, దట్ ఈస్ కాల్డ్ ప్లూరా. ఓకే, ఈ ప్లూరా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎపిథీలియం. ఓకే, సో ఈ ఎపిథీలియం ఏం చేస్తుంది ఇక్కడ? ఔటర్ కవరింగ్. ఔటర్ అంటే మీనింగ్ అవుట్ సైడ్ అని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఔటర్ అంటే మీనింగ్ అవుట్ సైడ్ కాదు, దాన్ని కవర్ చేసేదాన్ని ఔటర్ కవరింగ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డస్ట్బిన్ తీసుకోండి, ఒక డస్ట్బిన్లో మీరు కవర్ వేసేస్తారు. డస్ట్బిన్లో డైరెక్ట్గా మనం డస్ట్ వేసామనుకోండి, గార్బేజ్ వేసామనుకోండి, అది మనం ఏం చేస్తాం, ఒక కవర్, ఒక ఫస్ట్ ఒక కవర్ని కప్పేసి దాని తర్వాత విల్ యాడ్ ద గార్బేజ్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఈ కవర్ ఏం చేస్తుంది, లోపల నుంచి కవర్ చేస్తుంది డస్ట్బిన్ని. ఓకే, బయట నుంచి కూడా యు కెన్ లైక్ ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ దేనైనా పెట్టొచ్చు, బట్ లోపల నుంచి కవరింగ్ చేసినా మనం ఔటర్ కవరింగే అంటాం ఇక్కడ. ఓకేనా? సేమ్ ఫంక్షన్ ఎపిథీలియం కూడా లోపల నుంచి కవరింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెజిల్ అనుకోండి, ఇది బ్లడ్ వెజిల్. సో బ్లడ్ వెజిల్లో లోపల ఏముంటుంది, అంతా బ్లడ్ ఉంటుంది, రైట్? సో ఇదంతా బ్లడ్. సో దీని నుంచి లోపల ఒక ఎపిథీలియం కవరింగ్ ఉంటుంది. బ్లడ్ వెజిల్ అంటే ఆర్టరీ కానీ వెయిన్ కానీ. సో ఈ ఎపిథీలియం కూడా ఇట్ ఈస్ అ కవరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. దట్ మీన్స్ ఈ ఔటర్ కవరింగ్ అంటే అవుట్ సైడే కాదు, జస్ట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ కవరింగ్ అని చెప్పాలి. ఓకేనా? ప్రొటెక్టివ్ కవరింగ్. వాట్ ఈస్ ద కామన్ ఫంక్షన్ ఆఫ్ ఎపిథీలియం? కవరింగ్, ఔటర్ కవరింగ్. ఓకేనా? క్లియర్? ఇట్ కవర్స్, ఇంకోటి మళ్ళీ పాయింట్ ఇక్కడ ఎన్సీఆర్టీలో క్లియర్గా చెప్తాడు, ఇట్ కవర్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ బ్లడ్లో చూడండి, బ్లడ్లో ఏం చేస్తుంది, దిస్ ఎపిథీలియం ఈస్ ఫేసింగ్ ద బాడీ ఫ్లూయిడ్ కదా. బ్లడ్ అనేది ఒక బాడీ ఫ్లూయిడే కదా. ఐ చేంజ్ ద కలర్. ఎస్, ఇక్కడ బ్లడ్ అనేది బాడీ ఫ్లూయిడ్, ఇది బాడీ ఫ్లూయిడ్, ఈ పింక్ కలర్ అంటే ఎపిథీలియం. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఫేసింగ్, ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్ ఎన్వైరాన్మెంట్ అంటే సమ్ అదర్ టిష్యూస్ ఉన్నాయి దీని పక్కన. ఓకేనా? సో దిస్ ఎపిథీలియం ఈజ్ నాట్ ఫేసింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరాన్మెంట్, హియర్ ఇట్ ఈస్ ఫేసింగ్ ద ఇంటర్నల్ ఫ్లూయిడ్, బాడీ ఫ్లూయిడ్. అంటే ఎపిథీలియం కెన్ ఫేస్ ఇంటర్నల్ బాడీ ఫ్లూయిడ్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ లంగ్లో చూడండి, ఇట్ ఈస్ ఫేసింగ్ ద ఎక్స్టర్నల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ తర్వాత ఇక్కడ రిబ్స్ ఉంటాయి, సమ్ అదర్ టిష్యూస్ ఉంటాయి, అంటే ఇట్ ఈస్ ఫేసింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. అంటే ఎపిథీలియం కెన్ ఫేస్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ లైక్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనమాట. అర్థమైందా? ఇది ఎన్సీఆర్టీ యొక్క క్లియర్ కట్ డెఫినేషన్, ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫంక్షన్ అయిపోయింది, కామన్ ఆరిజిన్ అయిపోయింది, కామన్ ఫంక్షన్ అయిపోయింది. అండ్ హ్యావింగ్ ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎపిథీలియల్ సెల్స్ అనుకోండి, ఇవన్నీ ఎపిథీలియల్ సెల్స్. ఓకేనా? ఈ సెల్కి సెల్కి మధ్యలో ఏంటి, ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్. సో ఎపిథీలియల్లో ఏమవుతుందంటే ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్ ఈజ్ వెరీ లిటిల్, అంటే సెల్కి సెల్కి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉంటుంది. ఆ గ్యాప్లో ఇంటర్ సెల్యులార్ సబ్స్టెన్స్ అనేది, ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, సెల్యులార్ అంటే సెల్స్, ఓకేనా, ఇన్ బిట్వీన్ సెల్స్ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అది కూడా తక్కువగానే ఉంటుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎపిథీలియల్ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. ఓకేనా? కామన్గా ఏముంటుంది, ఎపిథీలియల్ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ సెల్స్. క్లియర్? అర్థమవుతుందా? సో ఎపిథీలియల్ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ సెల్స్ అండ్ ఇట్ హ్యాస్ కామన్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఫంక్షన్ ఈజ్ అ ప్రొటెక్టివ్, అంటే ఔటర్ కవరింగ్ అనమాట. కవరింగ్ ఈజ్ అ ఫంక్షన్. క్లియర్?
సో బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ అండ్ టైప్ ఆఫ్ సెల్స్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. ఓకే, సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. క్లియర్? చూడండి ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూ, ఎపిథీలియల్ ఆర్ మనం ఎపిథీలియం అని కూడా అనొచ్చు. ఎపిథీలియం ఈజ్ బేస్డ్ ఆఫ్ బేసికలీ ఇట్స్ ఆఫ్ టూ టైప్స్, సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. ఓకేనా? సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్. క్లాస్ అంతా ఎపిథీలియం గురించి. ఓకే, సింపుల్ ఎపిథీలియం. సింపుల్ అంటే ఏం లేదు, వన్ లేయర్ ఆఫ్ సెల్స్, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటే అది సింపుల్ ఎపిథీలియం. మోర్ దెన్ వన్ లేయర్, మోర్ దెన్ వన్ లేయర్ అంటే ఏంటి, టూ ఆర్ మోర్ లేయర్స్ ఆఫ్ సెల్స్. ఓకేనా? ఒక టూ ఆర్ మోర్ లేయర్స్ ఉంటే అది కాంపౌండ్ ఎపిథీలియం. సో సింపుల్ ఎపిథీలియం ఈజ్ దేర్, కాంపౌండ్ ఎపిథీలియం. సింపుల్ ఎపిథీలియం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, కామన్ ఫంక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఎపిథీలియం యొక్క ఫంక్షన్, ఇట్స్ ఫంక్షన్ ఈజ్ అలాంగ్ విత్ ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ప్రొటెక్షన్తో పాటు సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్ అనే ఫంక్షన్ కూడా చేస్తుంది. సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇది ఎలా చేస్తుంది అంటే నేను అప్కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. ఓకేనా? సింపుల్ ఎపిథీలియం యొక్క ఫంక్షన్ ఏంటి నానా? లెట్ మీ టేక్ అదర్ పెన్. యా, సింపుల్ ఎపిథీలియం యొక్క ఫంక్షన్ ఏంటి, ప్రొటెక్షన్, సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్. కాంపౌండ్ ఎపిథీలియం ఏంటి అంటే, ఇట్ ఈస్ ప్రొటెక్షన్. ఎందుకంటే కాంపౌండ్ అంటే ఏంటి, మోర్ దెన్ టూ లేయర్స్, అంటే టూ టూ త్రీ లేయర్స్ లేదా ఫోర్ ఫైవ్ లేయర్స్, లేయర్స్ లేయర్స్గా ఉందనుకోండి, ఇలా లేయర్స్ లేయర్స్గా ఎపిథీలియం ఉందనుకోండి, అది ప్రొటెక్ట్ చేస్తుంది కదా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. సో కాంపౌండ్ ఎపిథీలియం ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్. సిక్రిషన్ ఇంకా అబ్జార్ప్షన్ అనేది కాంపౌండ్ ఎపిథీలియం వాటిలో ఉండదు. సో సింపుల్ ఎపిథీలియంలో ప్రొటెక్షన్, సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆర్ లైనింగ్ ఎపిథీలియం అని అనొచ్చు. ప్రొటెక్షన్ ప్లేస్లో మనం లైనింగ్ అనే వర్డ్ వాడతాం. ఎందుకంటే లైనింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ లైనింగ్ ఆర్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఆర్గన్స్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ కవరింగ్ ద ఆర్గన్స్. క్లియర్? సో సింపుల్ అండ్ కాంపౌండ్. ఇప్పుడు మళ్ళీ సింపుల్లో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెల్, బేస్డ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద సెల్ వీ హ్యావ్ త్రీ టైప్స్. ఓకేనా? సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో నౌ సింపుల్ ఎపిథీలియంలో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెల్ వీ హ్యావ్ ఐల్ టేక్ అదర్ యా ఇప్పుడు సింపుల్ ఎపిథీలియం చూసుకోండి. సింపుల్ అంటే ఏంటి, వన్ లేయర్ ఆఫ్ సెల్ అండ్ ఫంక్షన్ ఈజ్ లైనింగ్ సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇది ఫంక్షన్. ఓకేనా? వన్ లేయర్ ఆఫ్ సెల్స్ ఫస్ట్ బేసిక్గా సింపుల్ ఎపిథీలియం ఈజ్ బేసికలీ త్రీ టైప్స్, స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ కాలమ్నార్ ఎపిథీలియం. ఓకేనా? ఓకే, స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ అండ్ కాలమ్నార్ ఎపిథీలియం. సో ఇప్పుడు చూడండి, స్క్వామస్ ఎపిథీలియం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? రైట్. రైట్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, స్క్వామస్ ఎపిథీలియం. సింపుల్లో త్రీ టైప్స్, స్క్వామస్, క్యూబాయిడల్ అండ్ కాలమ్నార్. స్క్వామస్ ఎపిథీలియం, స్క్వామస్ అంటే ఏంటి, దిస్ సెల్స్ ఆర్ ఫ్లాటెడ్ సెల్స్, ఫ్లాటెండ్ సెల్స్ ఆర్ టైల్ లైక్ సెల్స్ అంటాం. ఓకేనా? టైల్ లైక్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాటెండ్ సెల్స్. ఇవన్నీ ఉన్నాయి కదా, చూడండి ఎలా ఉన్నాయి, ఒక టైల్ లాగా ఉంది, ఇదంతా ఫ్లాటెండ్ సెల్సే. ఓకేనా? విత్ ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ బౌండరీస్. ఓకేనా? అంటే సింపుల్గా ఇలా ఉంటాయి అన్నమాట, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఫ్లాట్ ఉంటాయి, టైల్ లైక్ ఉంటాయి ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ ద వాట్ ఆర్ స్క్వామస్ ఎపిథీలియం. వాట్ ఈస్ దిస్ సెల్స్ ఆర్, అంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అండ్ షేప్ ఆఫ్ సెల్స్ మనకి త్రీ టైప్స్ ఉంటాయి, స్క్వామస్, కాలమ్నార్, క్యూబాయిడల్. సో స్క్వామస్ అంటే ఫ్లాట్ సెల్స్. ఇక్కడ దీని ఫంక్షన్ ఏంటి స్క్వామస్లో, లైనింగ్. నేను సింపుల్లో త్రీ ఫంక్షన్ అని చెప్పాను కదా, లైనింగ్ ఒకటి, సిక్రిషన్ అబ్జార్ప్షన్ ఒకటి, సిక్రిషన్ అండ్ అబ్జార్ప్షన్. ఫస్ట్ లైనింగ్ కాబట్టి స్క్వామస్ ఎపిథీలియంకి లైనింగ్ పెట్టారు. ఓకేనా? లైనింగ్, లైనింగ్ అంటే ఇట్ ఈస్ కవరింగ్ ద ఆర్గన్స్.
సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియం ఏమొస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్సే అడుగుతారు మీకు నీట్లో, క్లియర్? సో ఏమడుగుతారు, ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే లైనింగ్ అంటే ఏంటి, ఇట్ విల్ లైన్ ద బ్లడ్ వెజిల్స్. బ్లడ్ వెజిల్స్ చెప్పాను కానీ ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లడ్ వెజిల్ అనుకోండి, ఓకే? సో ఇట్ ఈస్ లైన్డ్ బై సమ్ ఎపిథీలియం, ఓకే? ఆ ఎపిథీలియంకి ఒక పేరు ఉంటుంది, వాట్ ఈస్ దట్ నేమ్, ఎండోథీలియం. ఎండోథీలియం ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం దట్ ఈస్ లైనింగ్ ద బ్లడ్ వెసల్, క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్లూరా. ప్లూరా అంటే ఇంతకుముందే చెప్పాను, లంగ్ ఉందా, లంగ్ చుట్టూ ఇట్ ఈస్ కవరింగ్ ద లేయర్, ఓకేనా? ఇది ప్లూరా, ఇది కూడా సింపుల్ స్క్వామస్. నెక్స్ట్ పెరికార్డియం. పెరి అంటే ఏంటి, సరౌండింగ్. పెరి అన్న వర్డ్ ఎక్కడ వచ్చిందో, సరౌండింగ్. కార్డియం అంటే హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హార్ట్, ఓకే? దిస్ హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై అ లేయర్ ఆఫ్, డబుల్ లేయర్ ఆఫ్ పెరికార్డియం. టూ లేయర్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? టూ లేయర్స్ అంటే మళ్ళీ మీరు టూ లేయర్స్ ఆఫ్ సెల్స్ అనుకోకండి, టూ పెరికార్డియమ్స్ ఉంటాయి అన్నమాట, ఓకే? ఒక పెరికార్డియంలో ఒకే లేయర్ ఉంటుంది, ఓకే? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మళ్ళీ, క్లియర్? సో దిస్ ఈజ్ బ్లడ్ వెజిల్, ప్లూరా, పెరికార్డియం. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బ్లడ్ వెజిల్, ప్లూరా అండ్ పెరికార్డియం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అల్వియోలై. అల్వియోలై ఆర్ నథింగ్ బట్ ఎయిర్ సాక్స్, ఎయిర్ సాక్. అల్వియోలై గురించి మీకు ఐడియా ఉందా చూడండి, లంగ్ ఉందా, లంగ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ 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 స్మాల్ హోల్స్ అంటారు కదా, స్మాల్ స్పేసెస్, పోర్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ అల్వియోలై. అల్వియోలై ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ గ్యాషియస్ ఎక్స్చేంజ్, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో అల్వియోలై ఇలా ఉంటుంది అన్నమాట. దీని లోపల నుంచి కూడా ఎపిథీలియం ఎలా ఉంటుంది, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఈ లేయర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా చూడండి ఇలా, ఓకే? సో దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఫోర్ ఎగ్జాంపుల్స్, బ్లడ్ వెజిల్ దట్ ఈస్ ఎండోథీలియం, ప్లూరా, పెరికార్డియం అండ్ అల్వియోలై. అండ్ కొన్ని దగ్గర మీసోథీలియం అని కూడా ఇస్తారు. మీసోథీలియం అంటే ఏంటి, ఇట్ ఈస్ లైనింగ్ ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్ ఆర్ స్టమక్, అట్లా ఇస్తారు, అది ఎపిథీలియం, ఓకే? విజరల్ ఆర్గన్స్, జనరల్ విజరల్ ఆర్గన్స్, నాట్ ఇంటెస్టైన్ స్టమక్, విజరల్ ఆర్గన్స్. ఇది ఇంపార్టెంట్ కాదు, ఫోర్ ఇంపార్టెంట్, ఓకే, క్లియర్? సో ఇక్కడ ఈ ఇమేజ్ ఎన్సీఆర్టీ ఇమేజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యూబాయిడల్ సెల్స్కి కాలమ్నార్ సెల్స్కి ఏం డిఫరెన్స్ అంటే, ఇది స్క్వామస్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్ పైన. ఇక్కడ ఈ ఎల్లో కలర్ లేయర్ చూసారనుకోండి, ఈ ఎల్లో లేయర్ అన్నిటికీ సేమ్ అనిపిస్తుంది, బట్ మీరు పైన చూడాలి, పైన ఎలా ఉంది, ఫ్లాట్ టైల్ లైక్ సెల్స్ ఉన్నాయి, ఓకే? దిస్ ఈజ్ ఇంపార్టెంట్, క్లియర్? నెక్స్ట్ ఏంటి, క్యూబ్ లైక్ సెల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం, క్లియర్? సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఈ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియంలో ఏంటి అంటే క్యూబ్ లైక్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి సెల్స్ ఎలా ఉన్నాయి, క్యూబ్ లైక్, ఎల్లో లేయర్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సారీ, ఇంతకుముందు నేను ఎల్లో లేయర్లో లేదన్నాను, ఎల్లో లేయర్లోనే డిఫరెన్స్ ఉంది చూడండి. క్యూబ్ లైక్ సెల్స్, క్యూబ్ లైక్ సెల్స్ ఉంటాయి. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే సిక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్, ఓకేనా? సిక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక డక్ట్ అనుకోండి, డక్ట్ లైక్ పీసీటీ, డిసిటీ, బైల్ డక్ట్ ఏదైనా అనుకోండి. సో ఇట్ ఈస్ లైన్డ్ బై క్యూబ్ లైక్ సెల్స్ లైక్ దిస్, ఓకే? ఈ సెల్స్ నుంచి సిక్రీషన్స్ జరుగుతాయి. సిక్రీషన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సింథసైజింగ్ సమ్ మెటీరియల్, ఎన్జైమ్స్ కానీ ఏదైనా కానీ, ఓకే? అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ అంటే ఇక్కడ ఈ ల్యూమెన్లో ఉన్నాయి, ఈ స్పేస్లో ఉన్నది లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ చేస్తుంది, అంటే సిక్రీషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ. ఈ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ గ్లాండ్స్లో ఉంటుంది అన్నమాట, ఓకే? గ్లాండ్సే కదా మనకు హార్మోన్ సిక్రెట్ చేసేటివి. సో గ్లాండ్స్లో ఉంటుంది, డక్ట్స్లో ఉంటుంది, ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే నెఫ్రాన్ యొక్క డక్ట్స్ అంటే పీసీటీ, డిసిటీ, ఇవి ఎగ్జాంపుల్ సింపుల్ క్యూబాయిడల్కి. పీసీటీ, డిసిటీ అండ్ జెర్మైనల్ ఎపిథీలియం, జెర్మైనల్ ఎపిథీలియం. నేను ఎలా గుర్తుపెట్టుకుంటుండే నా నీట్ అప్పుడు అంటే పీసీటీ అండ్ డిసిటీ ఆర్ జర్మ్స్ అని గుర్తుపెట్టుకుంటుండే. దీస్ ఆర్ జర్మ్స్. జర్మ్స్ అంటే ఏంటి, నాట్ దట్ జర్మ్స్, ఏ జర్మ్స్ అని అనుకోండి మీరు, ఓకే? యా మైక్రో ఆర్గానిజం జర్మ్స్ అని కూడా అనుకోవచ్చు ఏదైనా.
సో పిసిటీ అండ్ డిసిటీ ఆర్ జర్మ్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జర్మనల్ ఎపిథీలియం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎపిథీలియం దట్ ఈస్ లైనింగ్ గోనాడ్స్. గోనాడ్స్ అంటే టెస్టిస్ అండ్ ఓవరీ. టెస్టిస్ లోపల చుట్టూగా లైన్ చేసేది కూడా సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఇక్కడ సిక్రీషన్ అన్న వర్డ్ ఇక్కడ యాప్ట్ అవుతుంది, ఎందుకంటే టెస్టిస్ నుంచి టెస్టోస్టెరోన్ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ సిక్రీషన్ ఎవరు చేస్తున్నారు? ఈ ఎపిథీలియమే. ఓకేనా? లైక్ ఓవరీస్లో అనుకోండి ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టెరాన్ రిలీజ్ అవుతాయి, ఆ సిక్రీషన్ ఎవరు చేస్తున్నారు? క్యూబాయిడల్ ఎపిథీలియం. సో దిస్ ఈజ్ ద సిక్రీషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే పీసీటీ ఉంది కదా, పీసీటీలో క్యూబాయిడల్ సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీసీటీ లేయర్ అనుకోండి, ఈ పీసీటీ లేయర్ క్యూబాయిడల్ సెల్స్కి స్మాల్ మైక్రోవిల్లై ఆర్ ప్రజెంట్. వాట్ ఆర్ దిస్? నాట్ సీలియా. సీలియాకి మైక్రోవిల్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, స్మాల్ మైక్రోవిల్లై ఆర్ ప్రజెంట్, అందుకే ఇది సిక్రీషన్ ఇంకా ఎస్పెషల్లీ అబ్జార్ప్షన్. ఈ మైక్రోవిల్లై ఉండడం వల్ల మెయిన్ ఫంక్షన్ అనేది అబ్జార్ప్షన్లో యూజ్ అవుతాయి. ఇంటెస్టైన్లో ఉండే మైక్రోవిల్లై వేరే, ఇక్కడ ఉండే మైక్రోవిల్లై వేరే, మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవాలి. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ విల్ కమ్ టు కాలమ్నార్ ఎపిథీలియం. కాలమ్నార్ ఎపిథీలియం అంటే ఇక్కడ చూడండి, లేయర్ ఎలా ఉంటుంది? కాలమ్నార్, టాల్ సెల్స్ ఉంటాయి. ఇంతకుముందు క్యూబ్ లైక్ సెల్స్ ఉన్నాయి, ఇక్కడ టాల్ సెల్స్ ఉన్నాయి. టాల్ స్లెండర్ లాంగ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కామన్గా అబ్జర్వ్ చేసే ఫీచర్ ఏంటి అంటే, కామన్గా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, వన్ మినిట్ ఐ చేంజ్ ద థిక్నెస్. సి న్యూక్లియస్ అని ఇది సెల్ కదా, ఈ సెల్ న్యూక్లియస్ అంతా కూడా బేస్ దగ్గర ఉంది చూడండి, బేసల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది సెల్ అనుకోండి, సెల్ యొక్క బేస్ దగ్గర న్యూక్లియస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్, బేసల్ న్యూక్లియై ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద కాలమ్నార్ ఎపిథీలియం. ఓకేనా? ఈ కాలమ్నార్ ఎపిథీలియం మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది, సిలియేటెడ్ ఎపిథీలియం అండ్ నాన్ సిలియేటెడ్ ఎపిథీలియం. చూడండి ఈ సెల్స్ పైన ఎలా ఉంది, సీలియా ఉంది. సీలియా అంటే సమ్ లాంగ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్, సారీ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్, లాంగ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటే అది ఫ్లాజెల్లా. స్మాల్ బ్రిస్టల్ లైక్ బ్రష్ ఉంటుంది కదా మన బ్రష్, టూత్ బ్రష్, దాని మీద ఎలా ఉంటుంది బ్రిస్టల్స్, అలా ఉంటాయి అన్నమాట. ఇది సీలియా. ఓకేనా? సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం ఉంటుంది, మళ్ళీ నాన్ సీలియేటెడ్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ చూడండి, ఇది ఎపిథీలియం సెల్, ఇది పైన సీలియేటెడ్. కొన్ని గాబ్లెట్ సెల్స్, గాబ్లెట్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ మ్యూకస్ సిక్రీటింగ్ సెల్స్ అనమాట. మ్యూకస్ సిక్రీటింగ్ సెల్స్, దీస్ ఆర్ గాబ్లెట్ సెల్స్. సో సీలియేటెడ్ సెల్స్ ఉంటాయి, నాన్ సీలియేటెడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఓకే, సీలియేటెడ్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ సీలియేటెడ్ సెల్కి ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. ఓకేనా? ఇది కాలమ్నార్ కదా, మనకి సీలియేటెడ్ అండ్ నాన్ సీలియేటెడ్. ఓకే, నాన్ సీలియేటెడ్ ఎగ్జాంపుల్ ఏంటి, బేసిక్గా ఇక్కడ నాన్ సీలియేటెడ్లో సీలియా ఉండవు, మైక్రోవిల్లై ఉంటాయి. ఓకేనా? మైక్రోవిల్లై. ఓకేనా? సో నాన్ సీలియేటెడ్కి ఎగ్జాంపుల్ ఏంటి, స్టమక్, ఇంటెస్టైన్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? స్టమక్, ఇంటెస్టైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.